పోలవరం ప్రాజెక్టులో ప్రధాన డ్యాం ప్రాంతంలో ఉన్న సీపేజ్ని పూర్తిగా నిరోధించడం అసాధ్యమని విదేశీ నిపుణుల బృందం తేల్చి చెప్పింది. ప్రధాన డ్యాం ప్రాంతంలో పనులు చేసుకోవాలంటే ఆ నీటిని కొంత గ్రావిటీ ద్వారా బయటకు పంపాలని పేర్కొంది. మిగిలిన నీటిని పంపుల ద్వారా ఎత్తిపోయడమే మార్గమని తేల్చి చెప్పింది. ప్రధాన డ్యాం ప్రాంతంలో పనులు చేసుకోవాలంటే 17 మీటర్ల కన్నా దిగువకు మాత్రమే సీపేజీ నీటిని అనుమతించాలని, అంతకు పైన ఉన్న నీటినంతా బయటకు పంపాల్సిందేనని స్పష్టం చేసింది. విదేశీ నిపుణుల బృందం ప్రాథమిక నివేదికను సమర్పించింది. నివేదికలో డయాఫ్రమ్ వాల్ గురించి ఇంకా ఎలాంటి అభిప్రాయమూ వెల్లడించలేదు. డ్యాంల భద్రత, నిర్మాణం, జియోటెక్నికల్ అంశాల్లో విశేష అనుభవం ఉన్న నిపుణులు తమ ప్రాథమిక నివేదికను అందించారు. కేంద్ర జలసంఘం చైర్మన్ ఈ నివేదికను రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులకు పంపారు. ఎగువ కాఫర్ డ్యాం భద్రత, సీపేజీ ఈ డ్యాంలో నుంచే జరుగుతుందా లేదా అన్న విషయాలు నిర్ధారించేందుకు మరిన్ని పరీక్షలు చేయాలని సిఫార్సు చేస్తారు. ఎగువ కాఫర్ డ్యాంలో ఎక్కడెక్కడ బోర్హోల్స్ ఎలా చేయాలి, పరీక్షలు ఎలా చేయాలో కూడా తెలియజేస్తారు. కొన్ని గుంతలు జంక్షన్లలో, మరికొన్ని ఇసుక ఉన్న చోట, మరికొన్ని క్లేకోర్ ఉన్న చోట వేసి సీపేజీ ఉందా లేదా అన్నది పరీక్షించాలన్నారు. ప్రధాన డ్యాంల ప్రాంతంలో 2020 భారీ వరదల వల్ల అగాధాలు ఏర్పడ్డాయని తెలిపారు. అక్కడ భూ భౌతిక పరిస్థితులు బారిపోయాయని, డ్యాం నిర్మించాలంటే అక్కడ ఆ అగాధాలను పూడ్చి ఇసుకతో నింపి సాంద్రత పెంచాలని ఇప్పటికే తేల్చారు. ఆ పనులు జరుగుతున్నా కొన్ని చోట్ల ఇసుక సాంద్రత పెంచే పనులు చేయడానికి ఇబ్బందులు ఏర్పడుతున్నాయన్నారు. 20 మీటర్ల లోతు వరకు ఇలా ట్రీట్మెంట్ చేయాలని సూచించారు. పోలవరం ప్రాజెక్టులో గతంలో గైడ్ బండ్ కుంగిపోయింది. 2 వేర్వేరు సీజన్లలో పనులు చేయడం వల్ల బంకమట్టి రేణువులు అక్కడి స్టోన్ కాలంలో చేరి కట్టడం కుంగిందని నిపుణులు తేల్చారు. గ్యాప్ 1 ప్రధాన డ్యాం నిర్మాణ పనులు చేపట్టారు. ఈ నేపథ్యంలో గ్యాప్ 1 ప్రధాన డ్యాంలో స్టోన్ కాలంల నిర్మాణ పటిష్టత తేల్చేందుకు పరీక్షలు చేయాలని సిఫార్సు చేశారు. ఆ స్టోన్ కాలంలోకి రంధ్రాలు చేసి నీటిని పంపాలన్నారు. అలా పర్మిబిలిటీ పరీక్షలు నిర్వహించాలని సిఫార్సు చేశారు. అక్కడ ఎంత నష్టం జరిగిందన్న అంశాల ఆధారంగా వాటి సామర్థ్యాన్ని తేల్చి చెప్పవచ్చని పేర్కొన్నారు. ప్రధాన డ్యాం నిర్మించే ప్రాంతంలో కొంతమేర బంకమట్టి నేలలు ఉన్నాయి. ఇక్కడ వరదల వల్ల ఎప్పటికప్పుడు కొత్త మట్టి పొరలు ఏర్పడుతుంటాయి. ఆ ప్రాంతంలో ప్రతి పొరను విశ్లేషించేలా కొన్ని సిఫారసులు చేశారు. బంకమట్టి నేల పొరల మధ్య ఇసుక పొరలు ఉన్నాయా అన్నది పరీక్షించాలని సిఫారసు చేశారు. పోలవరం ప్రాజెక్టు స్పిల్వే వద్ద నిన్న సాయంత్రానికి నీటిమట్టం 26.77 మీటర్లకు పెరిగింది. 48 గేట్ల నుంచి 55,000 క్యూసెక్ల దిగువకు వెళుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు గోదావరిలో నెమ్మదిగా వరద పెరుగుతున్నట్టు జలవనరుల శాఖ అధికారులు తెలిపారు.